జిల్లా దుబ్బాకలో ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా సందర్భంగా దుబ్బాక మెరుసటి మండలాల్లో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు తప్ప స్థానికంగా అందుబాటులో ఉండేటువంటి వారు. సుజాత గారు కూడా చాలా మంచి మనిషి. వారు నేను మొదటిసారి వెళ్ళేగా పోటీ చేసినప్పుడు నా కోసం సుజాతంగా సిద్దిపేటలో ఇల్లు తిరిగి మా వైఫ్తో పాటు నాకు తిరిగి నన్ను గెలిపించడంలో నా కోసం కృషి చేసింది సౌలపేట సుజాత గారు. లింగారెడ్డి గారి ప్రతి గెలుపులో కూడా వారి కృషి ఉంది, వారి భాగస్వామ్యం. అనేక సేవా సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి చాలా సాదాసీన వ్యక్తులు. 5 సార్లు లింగన్న 4 అందరికీ తెలిసిన వ్యక్తే. మీ తోడు మీ అన్నదాన్ని పెట్టుకున్నాడు అప్పున్న వ్యక్తి చాలా బాగుంది. 30 2 నెలలు మర్చిపోలేం కదా, అది బాగా మర్చిపోలేం కదా. ఇంత బాగా సమ్మేళనంలో పాల్గొన్నటువంటి మా ఆర్యవైశ్య సోదరులకు, ఈ ఫెడరేషన్ సభ్యులకు అందరికీ పేరు పేరు నమస్కారం. వరంగల్ మేయర్లు, మరి అదేవిధంగా గుంటూరు చైర్మన్లు, డైరెక్టర్లు, మరి ఆర్థికంగా చర్చల్లో మార్కెట్ చైర్మన్ అయ్యారు, మరి అదేవిధంగా వయసులను గుర్తించి 5 ముగ్గురం మీతో సేవలు ఉంటాం. సుజాతకు గుడి ఎడమ భుజంలాగా నేను సొంత ప్రభాకర్ రెడ్డి గారు అందుబాటులో ఉంటాం. దుర్భాగ అభివృద్ధిని అన్ని రకాలతో ముందుకు తీసుకుని పోవాలి. ఇది అనుకున్న ఎన్నిక కాదు, అనుకోకుండా వచ్చినటువంటి ఎన్నిక. ఇది ఎవరు ఊహించినటువంటిది కాదు. మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దుబ్బాకు వచ్చి మాట్లాడండి. ఆయన కనీసం దుబ్బాక ఏముందో కూడా తెలియదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒకనాడు వచ్చిన పాపన పోయింది. కేసీఆర్ గెలిస్తే ఏమొస్తుంది, టీఆర్ఎస్ గెలిస్తే ఏమొస్తుంది, కాంగ్రెస్ గెలిపిమని అంటారు. హుజూర్ నగర్ ఏమొచ్చింది అని, హుజూర్ నగర్ లో ఆయన సొంత సీటు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత సీటు వారి భార్య కూర్చున్నారు. అక్కడ అక్కడ టీఆర్ఎస్ పార్టీ 45,000 ఓట్లతో గెలిచింది. కేసీఆర్ గారు ఎన్నికల ప్రచారంలో కూడా వెళ్ళలేదు హుజూర్ నగర్. కానీ గెలిచిన తర్వాత ఆ ప్రజలకు కృతజ్ఞత చెప్పడానికి హుజూర్ నగర్ వెళ్ళి 300 కోట్ల రూపాయలు హుజూర్ నగర్ శాంక్షన్ చేశారు. కల్లా ఇవాళ ముఖ్యులందరూ కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం. అయితే ఈరోజు మొన్ననే నేను గతంలోనే నా సిద్దిపేటలో చాలామంది కూడా కలిసి తప్పకుండా మేము కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి, సుజాత గెలుపు కోసం మేము కృషి చేస్తామని చెప్పి మీరందరూ కూడా నాకు చెప్పడం జరిగింది. ఆయన అడగండి అమ్మాయి నాన్న పెట్టదు అన్నట్టు పార్టీగా మేము అడగడం మా బాధ్యత. ఇవాళ మీ యొక్క సహకారాన్ని, మీ యొక్క ఆశీస్సులను సుజాతకు కావాలని చెప్పి అడగడం అనేది మా విధి, మా బాధ్యత. నిలబడినప్పుడు అడగాలి. సో మేము మీతో కోరేది ఒకటే, ఎన్నికలకు వచ్చి కేవలం ఓట్లాగే రాజకీయ పార్టీలు కొన్నైతే ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి, మరి సేవా కార్యక్రమాల్లో కానీ ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుని, ఎంత సింప్లిసిటీ, ఎంత కామన్ మ్యాన్ లాగా ఆ కుటుంబం ఉన్నది, సుజాత ఉన్నదో మీ అందరికి తెలుసు. ఇవాళ ఒకసారి ఎమ్మెల్యే కానీ మనుషులు ఎట్లా మారుతుంటారు, ఎలాంటి కారణం ఉంటే ఎలాంటి బంధువులు ఉంటాయో తెలుసు. సిద్దిపేటలో ఆనాడు ఎమ్మెల్యేగా, జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న మన కేసీఆర్ ఇచ్చిన ప్లాట్లో 5 కట్టుకుంటే గదే ఇంకా 4 సార్లు ఎమ్మెల్యేగా లింగన ఉన్నాడు. ప్రజలతో కలిసిమెలిసి ఉంటాడు. సో ఈరోజు వారు సంగీమర్పించినాం. సుజాతకూడా నేను దాంతో ప్రచారానికి పోతే చూసినా ఏ ఊరికి పోయినా ఒక 10-15 మందిని పేర్లు పెట్టి అన్నా బాగున్నావా ఎట్లున్నావా అని చెప్పి పిలవగలుగుతాము. అంటే ఎన్నికల ప్రచారంలో కానీ సేవా కార్యక్రమాల్లో సామాజిక కార్యక్రమాల్లో ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఛాయ్ ఇచ్చి అన్నం పెట్టి చక్కగా కలుపుగోలుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి సుజాత. మీరు కూడా దయచేసి నన్ను ఆశీర్వదించండి. మీకు ఎప్పుడు అర్ధరాత్రి ఏ అవసరం పడ్డా సుజాతకు తోడుగా నేను. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ధర్మాజిపేట పలు వార్డులలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి అనేది ఎక్కువ ఉంటది. ఎందుకంటే మెజారిటీ ఉంటే ఆ మెజారిటీని తీసుకుపోయి కేసీఆర్ ప్రజలందరూ నా వాళ్ళు, వాళ్ళకి నేను కూడా ఏదో చేయాలి, మాకోసం మాకు అక్కలు ఆ భారీ మెజారిటీతో గెలిపించారు కాబట్టి ఆ దుబ్బాకను ముందుగా అభివృద్ధి పదాలు ఉంచుదామని ఆయన కూడా ఉంటుంది. కాబట్టి మనం కంపల్సరీ 1,00,000 మెజారిటీ లక్ష్యంగా పెట్టుకొని ఓట్లు వేస్తూ సుజాత అక్కని గెలిపించాలని ఇందుకు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ పెట్టుకోవాల్సింది 3వ తారీఖు 3వ బటన్ ఈవీఎంలు ఉంటుంది. అందరూ దాని మీద మన కారు గుర్తుగా ఓటేయాలి. మనం పింఛన్లు ఇచ్చినాం, మొన్న 150-200 దాదాపు బీడీ కార్డులకు పింఛన్లు ఇచ్చినాం మన ధర్మాపేట నుంచి. అలాగే 900 మందికి రైతు బంధు ఇస్తున్నాం. మన ప్రతి సంక్షేమం కేసీఆర్ పెట్టిన ప్రతి పథకం ప్రతి ఇంటికి పోతుంది. మనం ప్రచారంలో భాగంగా వాళ్ళందరూ అంటారు, బిడ్డ మీరు ఎందుకు దిగుతారు, మేము వేస్తాం ఓట్లు, కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి మాకు వస్తున్నాయి అని వాళ్ళు పదే చెప్తారు. ఎందుకు వస్తున్నారు, మేము వేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం కదా, మీరు తిరగకూరని కూడా మా ప్రచారంలో ఇంటికి బాగా చెప్తున్నారు. అలాగే ఇంకా మన ధర్మాపేటలో కొన్ని పెండింగ్ వర్కులు ఉన్నాయి, అవి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. అవి కూడా ఎన్నికల తర్వాత ₹1,00,00,000 ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడనే. అలాగే అన్ని కుల సంఘాలకు కూడా మనం ప్రొసీడింగ్లు తెచ్చుకున్నాం. ఎలక్షన్ల తర్వాత ఇవన్నీ పనులు స్టార్ట్ చేసుకుందాం. కాబట్టి దయచేసి నేను ప్రజలకు చెప్పేది వారి మెజార్టీతో గెలిపించాలని మనవి చేస్తున్నాను. అలాగే మన ధర్మాయిపేట నుంచి ఇప్పుడు 3,100 ఓట్లు ఉన్నాయి. 3,125 ఓట్లు పోలింగ్ అయినా మనము 2,000 ఓట్లు క్రాస్ కావాలి. కాబట్టి మీ అందరి పాత్ర వినలేనిది, మీకు పేరు పేరున తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ ఓటింగ్ శాతం పెంచాలని కోరుచున్నాం. అలాగే కేసీఆర్ పెట్టిన ప్రతి సంక్షేమ కేసీఆర్ కిట్ కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తారు పింఛన్లు 1,600 ఇస్తున్నామని. హరీష్ అన్న వేసిన వాళ్ళు దుబ్బాక బస్ స్టాండ్ రమ్మంటే ఇప్పటివరకు బండి సంజయ్ రాలే. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ప్రాంతం పరిపాలిస్తున్నా ఎక్కడన్నా 1,600 ఉందా తీసుకురమ్మని చెప్తే ఇప్పటివరకు వచ్చిన బాధ లేదు. మరియు నా యొక్క ధన్యవాదాలు ఏంటంటే ఈరోజు మన సుజాత గారు మన కేసీఆర్ సుజాత గారికి టికెట్ ఇచ్చారు. అందుమూలంగా మన సుజాత గారిని ఓటేసి గెలిపించాలని నేను నా మనవి చేస్తున్నాను. ఏంటంటే మన గ్రామంలో ఈరోజు ప్రతి విషయమైన మన హరీష్ అన్న గారు, మన సుజాత గారు, మన కేటీఆర్ గారు వారి ఆదేశాల మీదుగా ప్రతి పని మేము ముందుండి వారు నడిపిస్తూ మేము ప్రతి ఒక్క పనిని మన గ్రామ యొక్క భావాలు మరియు కులాల సంఘాల వారిగా మన యూతులు మరియు కుల పెద్దలకు అందరికీ గ్రామ ప్రజల అక్క జిల్లాలకు మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన యొక్క పథకాలు కళ్యాణ లక్ష్యమైన బీడీ పింఛనైనా వృద్ధాప్య పింఛనైనా మరియు రైతు బంధు అందుతున్నాయి. కావున ప్రతి ప్రజలు మన ప్రజలైన వృద్ధులైన అన్నలు అక్క జిల్లాలకు నా యొక్క మనవి మన కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నా యొక్క మనవి. రామలింగారెడ్డి ఎమ్మెల్యే అయినాక కూడా ప్రతి ఒక్కటి ఎవరికి ఏ ఆపత వచ్చిందన్నా ఏ సంపద వచ్చిందన్నా అన్న ఇంకొచ్చి మీ ముంగట ఆడేటోడు తన ఈ మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టం. 5 ఏళ్ళ కోసం మీరు ఓట్లు వేసిరు, ఇవి 5 ఏళ్ళు కంటిన్యూ అవుతాయి అనుకుంటే మధ్యంతరం ఎన్నికలు వచ్చినాయి. అది మన దురదృష్టం. ఎప్పుడు రామలింగారెడ్డి మీరు 5 మాటల ఎన్నికలు వస్తే 4 మాటలు గెలిపించారు. ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉన్నాడు. ఆయన ఏనాడు హైదరాబాద్ పోయి ఉండలేదు. ఒక అసెంబ్లీ నడిచినప్పుడు తప్ప హైదరాబాద్లో ఎన్నడూ ఉండలేదు. అసెంబ్లీ నడిచినప్పుడు కూడా ఎవరికన్నా అన్నకి ఏ అన్నకైనా ఎవరికన్నా ఆపత వచ్చిందంటే మళ్ళీ అసెంబ్లీ అయిపోయినాక ఇంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ పొద్దున్న లేచి అసెంబ్లీ దగ్గరికి పోయేటోడు. ఎప్పుడు ఊళ్ళకుంటే ఉండు, పొద్దున 8 గంటలకైనా ఊళ్ళలోనే ఉన్నాడు, రాత్రి 8 గంటలకు ఏమైనా ఫోన్ చేసినా అన్న ఏడున్నావంటే ఊళ్ళలోనే ఉన్నాను, ఊళ్ళ పేరు చెప్తుండే. ప్రభాకరన్న అండదండలతో మీకు అన్ని రంగాలలో అభివృద్ధి తీసుకుపోతా. రామలింగారెడ్డి చేసిన సేవలు నేను చేస్తా, నన్ను ఆశీర్వదించి మీ సేవ చేసే అవకాశం కల్పియాలని మా ధర్మాయిపేట అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు అందరికీ పేరు పేరున నమస్కారం. నేను అందరికీ తెలిసిన వ్యక్తినే. మీకు ప్రతిసారి నేను బొట్టు పెట్టి కడప కడప తిరిగినా, కాకపోతే ఆ బొట్టు పెట్టి అదృష్టాన్ని కూడా ఇప్పుడు కోల్పోయినా. మా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకు అందరికీ తెలుస్తుందా బాధ, ఎంత బాధ ఉంటుందా. 2 నెలలకే ఇంత బయటకు వెళ్తే ఇది ఎలక్షన్లలో ఓట్లని, ఎలక్షన్లు అంటే మా అన్నదమ్ములు తీరుతారు. నన్ను ఎప్పుడో గెలిపించారు, 1,00,000 మెజార్టీతో గెలిపిస్తారు, గెలిపించారు కూడా ఎప్పుడో. కాకపోతే ఆ బాధ ఎవరు తీర్చలేంది రామలింగారెడ్డి బాధ. అది ఆ బాధ చెప్పరాంది అది మీ అందరినీ. రామలింగారెడ్డి లేని లోటు మీకు తెలియొద్దని, ఆ బాధ ఏందో నేనే భరిస్తా అని. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి నవరాత్రులు 9 రోజులు ఘనంగా నిర్వహించారు. నేడు విజయలక్ష్మీ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శిస్తూ, అదేవిధంగా శ్రీవృక్ష విజయదశమి నాడు శ్రీవృక్షమునకు పూజా కంకణీ కార్యక్రమాన్ని కూడా శాస్త్ర ప్రకారంగా నిర్వహించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్ర కాగలని. అమ్మల వన్న నిమ్మ ముదురమ్మ అమ్మల బ్రహ్మ సుధార వన్న గడపాల విశ్వని నమ్మిన వేడుకమ్మ అమ్మలకి నేడి దుర్గా మాయ గొప్ప తీర్చుల మహాత్మ సంపదన్ని కూడా సంపదలన్నీ కూడా సర్వేజనాభవంతుగా అనుగ్రహాన్ని పొందాలని, ప్రపంచస్య పరమానంద సిద్ధ్యర్థం ప్రపంచం కూడా పరమానంద సిద్ధి పొందాలని చెప్పేసి అమ్మవారికి స్మరిస్తూ అమ్మవారి జ్ఞానిస్తూ అమ్మవారికి అఖండ కైంకర్య కార్యక్రమాన్ని కూడా శాస్త్ర ప్రకారంగా తొలగించుకొని విజయలక్ష్మి నాడు అందరికీ విజయలక్ష్మి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు వీడియో చిత్రం ద్వారా నాటి చరిత్రను నేటి తరానికి తెలియజేయడం గర్వకారణమని చేర్యాల జెడ్పీటీసీ శెట్టి మల్లేశం అన్నారు. క్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం సాయంత్రం జమ్మి పూజ కార్యక్రమం నిర్వహించారు ఆలయ అర్చకులు. पुंडलाभ्याम नमः अरुंधति वसिष्ठाभ्याम नमः श्री सीतारामाभ्याम नमः स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम विघ्नाय नमः ओम। కర్నూలు జిల్లా నంద్యాలలో దేవి శరణ్ నవరాత్రి పర్వదినం సందర్భంగా ఊరేగింపులో భాగంగా పట్టణ పురవీధుల్లో అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దమ్మ తల్లి ఈ సందులో వేసిన వాళ్ళనల్లా అందరినీ కాపాడుతుంది. నేను బాగా చూసుకుంటుంది. ఇల్లు వాకిళ్ళు ఆరోగ్యాలు అన్నీ చేస్తున్నాం. మేము వచ్చి 20 ఏళ్ళు అయ్యా. మమ్మల్ని పిల్లలకు పెళ్ళిళ్ళు పేరంటాలు మంచి చెడ్డ అన్నీ చేస్తాం. ఆ తల్లి దయపుణ్యాన ఇప్పుడు నా భర్తకు ఆరోగ్యం బాగాలేదని మొక్కుతున్నా. ఇప్పుడు ఆమె కాపాడుతుంది. అది ఉన్నమాట. बाजू के हमारे जात वाले थे वो जब जब पहले से बाहर आको भंडान की मुद्दे को हटा लेते हमारे एरिया में छूरा आना ही आया. उसकी सत वाली मेरी अम्मा वो 108 फेरे फोन बोलने को फिर उनका काम पूरा एकदम से होता है. शादी नहीं सालेंगे तो शादी, बच्चे नहीं सालेंगे तो बच्चे, नौकरियाँ नहीं सालेंगे नौकरियाँ, जाना अच्छे नहीं सालेंगे जाना. बोलिए तो मानता लेगा तो छड़ा दूँ. रोड बहुत अच्छा चला लेते. क्या बोलते बोलने वाले ना होना डाले नहीं होते. अब दसरा होने में फिर पोटले काटती हैं. भंडारी को माल लाती है. बहुत अच्छा चलता है. क्या बोलता हमें बाहर दसरा कर लिए वापस जाना. सो ये अम्मा का दर्शन कर ले को जाना.